తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి పెరుగుతూ ఉంది గాంధీ హాస్పిటల్లో ఇప్పటికే ప్రతి పది నిమిషాలకి ఒక కరోనా పేషెంట్ చేరుతూ ఉన్నాడు ఆక్సిజన్ నిల్వలు కూడా పెద్దగా లేని పరిస్థితి అయితే తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది అయితే జిహెచ్ఎంసీకి కూతవేటు దూరంలో ఉన్న అమీన్పూర్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు చర్యలు చేపడుతూ ఉన్నారు అయితే ఇప్పటికీ అమీన్పూర్ మున్సిపాలిటీలోని చాలా గల్లీలో బహిరంగ ప్రదేశాల్లో చాలామంది మాస్కులు లేకుండా తిరుగుతూ ఉన్నారు భౌతిక దూరం పాటించట్లేదు అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రథమ పౌరుడు చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గారు ఉన్నారు సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా నమస్తే ఏదైతే కరోనా కేసుల ఉధృతిని అయితే మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికీ మేము వచ్చేటప్పుడు చూస్తాం అమీన్పూర్లోని గల్లీల్లో చాలా వరకు కొంతమంది యువకులు కానివ్వండి మాస్కులు పెట్టుకోవట్లేదు గుంపులు గుంపులుగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మా అమీన్పూర్ మున్సిపాలిటీ తరఫున మేము అప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉన్నాం అందులో పారిశుద్ధ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా చెత్త లేకుండా ఈ రోజు ట్రాక్టర్స్ ద్వారా అలాగే ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ కూడా ఎప్పటికప్పుడు ఎందుకంటే చెత్తతో కూడా ఇబ్బందిగా వస్తుంది కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ముందుకెళ్తూ ఉన్నాం అలాగే ప్రతి ఒక్కరి కూడా అవగాహన కలిగిస్తూ ఉన్నాం సెకండ్ వే కరోనా అనేది చాలా డేంజరస్గా ఉన్నదని చెప్పి మనకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం ద్వారా ప్రతి మీడియా ద్వారా మనకు ప్రతి ఇంటికి మెసేజ్ వస్తూ ఉంది కాబట్టి మేము కూడా మాస్కులు పెట్టుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా గత వన్ మంత్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం ఖచ్చితంగా మాస్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మీరు మాస్క్ అనేది వాడుకోవాలి శానిటైజర్ కూడా మీరు జేబులో పెట్టుకోండి ఖచ్చితంగా దాన్ని కూడా వాడండి సెకండ్ వే ఉంది కాబట్టి మనము సమాజానికి మనము ఇబ్బంది పెట్టకుండా మన ఫ్యామిలీని మనం ఇబ్బంది పెట్టకుండా మనము ఒక మంచి నడవడిలో పోవాలనే ఆలోచనతోనే అందరికీ అవగాహన కల్పిస్తూ ఉన్నాం అందులో మాస్కులు పెట్టుకొని వాళ్ళకు కూడా మొన్న ఒకటే రోజు మేము పద్దెనిమిది వందల మందికి ఫైనల్ కూడా వేయడం జరిగింది అవగాహన వస్తూ ఉంది అంటే ఒకసారి గత మార్చు ఏప్రిల్లో లాక్డౌన్ వచ్చిన తర్వాత మధ్యలో సడలింపులైన తర్వాత కొద్దిగా ఈ ప్రజలు అనేది పబ్లిక్ అనేది తిరగడానికి అలవాటు పడిపోయారు ఆ అలవాటును మళ్ళీ మార్చుకోవడానికి కొంచెం టైం ఉన్నది అయినా అవగాహన రావడం జరిగింది చాలా జాగ్రత్తలు కూడా ప్రజలు కూడా తీసుకుంటా ఉన్నారు తీసుకుంటారని చెప్పి తీసుకుంటున్నారని చెప్పి మనం కూడా గమనించాలి చాలా ప్లేసులల్లా ఇంతకుముందు ఉన్న పరిస్థితులు ఈ హోటళ్ళ కాడ పాన్ షాప్ల కాడ మామూలుగా అక్కడక్కడ అడ్డల మీద ఎక్కడ చూసినా కానీ విపరీతమైన క్రౌడ్ ఉండేది ఎప్పుడు కూర్చొని బాతకాన్ని కొట్టుకుంటా అది ఇది ఉండేది ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ చాలా తగ్గింది దేవాలయాల విషయంలో కూడా దేవాలయాలకు కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని రండి పంతులో కూడా చెప్తా ఉన్నాం ఎవరికి శిటగోపాలు కానీ అట్లా పెట్టకండి దూరం నుంచే దండం పెట్టుకోమో అని ప్రతి దేవాలయానికి కూడా మేము మెసేజ్ ఇవ్వడం జరిగింది అమీన్పూర్ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు మాకు మా ఎమ్మెల్యే గారు కానీ ఎప్పటికప్పుడు మాకు ఎప్పుడు మెసేజ్ అప్పుడు మాకు పాస్ చేస్తూనే ఉన్నారు తప్పకుండా మేము ప్రజలకు కూడా ఆ మెసేజ్ని వెంట వెంటనే పాస్ చేస్తూ ఎవరిని కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉన్నాం సార్ ఏదైతే పెద్ద పండుగలన్నీ గత సంవత్సరం కూడా పోయినాయి ఇప్పుడు కూడా మళ్ళీ పెద్ద పండుగలన్నీ కరోనా సెకండ్ వేవ్లోనే వస్తున్నాయి రంజాన్ మాసం స్టార్ట్ అయిపోయింది అదేవిధంగా శ్రీరామనవమి రాబోయే రోజుల్లో ఉంది ఈ పెద్ద పండుగలని దృష్టిలో ఉంచుకొని ఈ ఆలయ కమిటీల వాళ్ళతో ఏమైనా మీరు చర్చలు జరిపారా వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు చెప్పారు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము ఈ శ్రీరామనవమి ఉత్సవాలు సీతారాముల కళ్యాణాలు ఏవైతున్నాయో ప్రతి ఒక్క సీతారామాంజనేయ దేవస్థానాలు ఉన్నటువంటి కాలనీలలో మిగతా ఇంకా హనుమాన్ టెంపుల్ కానీ శివాలయాలు కానీ ప్రతి టెంపుల్లో ప్రతి కాలనీలో అందరికీ మేము ప్రతి ఒక్కరికి మెసేజ్ కూడా చెప్పడం జరిగింది ప్ర ప్రతి ఒక్కరి దృష్టి కూడా తీసుకపోవడం జరిగింది కాలనీ సొసైటీల వేజ్గా కూడా ఏవైతే ఇప్పుడు శ్రీరామనవమి మనకు మంగళవారం రోజు వస్తున్నదో దాన్ని మనము పంతులకే ఆ బాధ్యతలు నప్పజెప్పి గుళ్ళోనే కళ్యాణాలు పంతుల ద్వారానే చేయించేసి ఎవరిని జనాలను రానివ్వకుండా ఒక ఇద్దరు ముగ్గురు ఉండేసి వాళ్ళు కూడా మాస్కులు పెట్టుకొని చేసుకోమని చెప్పడం జరిగింది తప్పకుండా వాళ్ళు చాలా సానుకూలంగానే ప్రజలు కూడా చక్కగా సహకరిస్తూ ఉన్నారు అటు అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అలాగే మైనార్టీ సోదరులు మొన్ననే రంజాన్ వాసం కూడా ప్రారంభమైంది మేము మసీదులల్లో కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది కుల పెద్దలకు వాళ్ళు కూడా నమాజ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డిస్టెన్స్ పాటిస్తూ ఖచ్చితంగా మాస్కులు పెట్టుకొని శానిటైజర్ కూడా ఖచ్చితంగా వాడుతూ వాళ్ళు కూడా ప్రార్థనలను ఖచ్చితంగా ఒక డిస్టెన్స్ అని పెట్టుకొని మామూలుగా ఇళ్ళల్లోనే ఎక్కువ మంది ఉన్నారు రంజాన్ ప్రార్థనలు కూడా ఎవరన్నా ఒకవేళ బయట ఏదైనా ఏదైనా షాప్స్ అట్లాంటి ఉన్నవాళ్ళే పక్కన ఏదైనా మసీదుకు పక్కన వాళ్ళే తప్పితే నీకు ఎక్కడ కూడా లాగా వచ్చేసి ఇంతకుముందు గతంలో ఉన్న విధంగా మాత్రమే ఈ మసీదులో కూడా ఓట్లేదు మైనార్టీ సోదరులు కూడా చాలా చక్కగా మాకు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా చివరిగా గత సంవత్సరం మేము మిమ్మల్ని చూసాం సార్ లాక్డౌన్ సమయంలో వేల మంది కడుపులు నింపారు చాలామందికి నిత్యావసర సరుకులు పంచారు అయితే ఇప్పుడు మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ రా మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో మాస్కులు శానిటైజర్ లాంటివి ఏమైనా పంచే ప్రయత్నం చేయబోతున్నారా మీరు వ్యక్తిగతంగా ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ మేము ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కలిగిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కోవిడ్ టీకా తీసుకోమని చెప్తా ఉన్నాం హండ్రెడ్ మీకు ఒకవేళ అక్కడ కోవిడ్ టీకా తీసుకోవడానికి లైను అట్లాంటిది ఏమన్నా ఉంటే మా ద్వారా కూడా ఏదైనా కావాలంటే మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాం మేము చెప్తామని చెప్పి వాళ్ళని ప్రతి ఒక్కరికి ఆహ్వాన కల్పిస్తూ ప్రతి ఒక్కరిని కోవిడ్ తీసుకునే కోవిడ్ టీకా తీసుకునే విధంగా మేము అందరికి చెప్తా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ మా మున్సిపాలిటీ సంబంధించిన ప్రజలు ఏదైతే ఉన్నారో మ్యాక్సిమం అందరు కోవిడ్ టీకాకు ముందుకు ఉన్నారు తీసుకుంటా ఉన్నారు అలాగే ఎక్కడన్నా ఫాస్ట్ అట్లాంటిది ఏదన్నా వస్తే కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళకు కూడా మేము షానిటేషన్ చేస్తూ ఉన్నాము క్లీనింగ్ చేస్తూ ఉన్నాము వాళ్ళకి ఏదన్నా తినడానికి కానీ అది కానీ నిత్యావసర వసూలు అవసరం ఉన్నా సరే మేము వాళ్ళ ఫోన్ నంబర్లు ఇస్తూ ఉన్నాం వాళ్ళకి ఏ అవసరం ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ గత సంవత్సరంలో ఏ విధంగా అయితే మేము వాళ్ళకు సహకారం అందిస్తూ ముందుకు వెళ్ళినామో ఇప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళకు తినడానికి కానీ దేని కానీ ఎవరికి ఎలాంటి లోటు లేకుండానే మేము ముందుకు తీసుకుపోతాం గత సంవత్సరం కూడా మాకు శానిటైజర్స్ కానీ మాస్కులు కానివ్వండి రైస్ కానివ్వండి మా ఎమ్మెల్యే గారు కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి ద్వారా కూడా కనీసము ఇక్కడ ఒక ఐదు ఆరు వందల బియ్యం కూడా పంపిణీ చేయడం జరిగింది పంతులకు కూడా ఇవ్వడం జరిగింది మసీదులో ఉన్నటువంటి ఆ పంతులు ఉంటారు మసీదుల పంతులు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది చర్చిలో ఫాస్టల్కి కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అలాంటి విషయంలో హండ్రెడ్ పర్సెంట్ మా అమీన్పూర్ మున్సిపాలిటీ తరఫున మేము మా కౌన్సిల్ అందరు కూడా ప్రతి ఒక్కరు ప్రజలకు సహకరించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తారని చెప్పి మీకు నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను అయితే మీరు కోవిడ్ టీకా తీసుకున్నట్టు నేను చూశాను పేపర్లో అయితే ఈ కోవిడ్ టీకా విషయంలో చాలామందికి అపోహలు ఉన్నాయి కోవిడ్ టీకా తీసుకుంటే ఏవో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కొంతమంది అయితే వాస్తవంగా బయట చెప్తూ ఉన్నారు మందు తాగితే ఇబ్బంది అవుతుంది మాకు మందుకి ఇబ్బంది ఇలాంటి అపోహలు పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉన్నాయి మీకు ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినాయా ఏం చెప్తారు అందరినీ టీకా తీసుకోమని చెప్పదలుచుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ అట్లాంటిది ఏం లేదు చాలా బాగా తీసుకోవచ్చు కోవిడ్ టీకాతోని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఓన్లీ మనం ఏ రోజైతే కోవిడ్ టీకా తీసుకుంటామో ఆ రోజు కూడా మనకు పెద్ద డిఫరెంట్ థింగ్ కనిపించేది మనకు నెక్స్ట్ డే కొద్దిగా కాళ్ళు చేతులు లాగడం కానీ కొంచెం ఫీవర్ ఇట్లా వచ్చినట్టుగా వచ్చేసి ఏమైనా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లోనే మళ్ళీ మనం ఒక ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత రెండు ట్యాబ్లెట్లు కూడా ఇస్తున్నారు వాళ్ళు ఒక ట్యాబ్లెట్ వేసుకోగానే ఒక కొద్దిగా ఒక రిలాక్స్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ రిలాక్స్ కానీ మళ్ళీ చాలా ఫ్రీ అయిపోతున్నాం మళ్ళీ తిండి విషయంలో కూడా చాలా అపోహలు బయట రకరకాల కామెంట్స్ ఏదేదో చెప్తా ఉన్నారు అది దీని వద్దంటాయి అట్లాంటిది ఏం లేదు డాక్టర్లు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు అన్నీ తినండి పుష్టిగా తినండి ఎందుకంటే ఇది బాగా హెల్త్గా ఉండాలంటే మీరు అన్నీ ప్రతి మీకు నోటికి ఏది తినాలనిపిస్తే అది తినమని చెప్పి డాక్టర్లు కూడా మనకు చెప్తా ఉన్నారు మందు విషయానికి వస్తే యాక్చువల్గా మందు అనేది ఆయిల్కోల్ మన బాడీలో సర్కులేషన్ అయి ఉంటుంది అంటే మనం కోవిడ్ టీకా తీసుకునే ముందు డాక్టర్లు మనకు చెప్పేది ఏంటంటే మనం రేపు టీకా తీసుకుంటే ఒక ఇరవై నాలుగు గంటల ముందు మీరు మందు అలాంటిది ఏం తాగకండి ఎందుకంటే అదంతా ఐలుకోలు మీ బాడీలో మొత్తం సర్కులేషన్ అయి ఉంటుంది కాబట్టి ఇరవై నాలుగు గంటల తర్వాత మీరు టీకా తీసుకుంటారు కాబట్టి ఈ టీకా ఇంజెక్షన్ అనేది మీకు సర్కులేషన్ మీ బాడీకి పనిచేయాలి కాబట్టి ఒక రోజు ముందు మందు పనిచేయండి తీసుకున్న రోజు తాగకండి తర్వాత ఇంకొక రోజు మానేయండి అని చెప్తా దాని తర్వాత ఎవరైనా ఇష్టం ఉంటే తాగేవాళ్ళు ఉంటే తాగుతారు అలాంటిది ఏం లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఒకవేళ మందు తాగితే ఏదో ఎఫెక్టువ్ అవుతుంది అనేది ఏం లేదు అంత కాకపోతే మనం తీసుకునే టీకా మన ఆరోగ్యం కోసం తీసుకుంటున్నాం మన కుటుంబం కోసం తీసుకుంటున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మనం ఆ మందు ఒక రోజు తాగకపోతే ఏం కొంపలు మునిగేదేం లేదు కాబట్టి దాంతో వచ్చేది కాదు పోయేది కాదు మన ఆరోగ్యము మన పిల్లలు మన కుటుంబము మనము ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ అలాంటి అన్నింటికి దూరం ఉంటూ కోవిడ్ టీకా అందరు తీసుకోవాలని చెప్పి అమీన్పూర్ గ్రామ ప్రజలందరినీ నేను కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది ఓవరాల్గా అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రథమ పౌరుడిగా ఉన్న చైర్మన్ తుమ్మల పాను రంగారెడ్డి గారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా మున్సిపాలిటీ వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడంతో పాటు సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా అటు అధికారులతో పాటు కౌన్సిలర్లు అందరూ చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి